గిరిజన శక్తి ఆధ్వర్యంలో అక్టోబర్ 8న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించబోయే ట్రైబల్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన గోడపత్రికను ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శరత్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ట్రైబల్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, తూట గిరిజన మేధావులు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, పరిశోధనా విద్యార్థులు, గిరిజన జాతి శ్రేయోభిలాషులు మరియు గిరిజన శక్తి రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల నాయకులు 33 జిల్లాల నుంచి తరలివస్తారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా గిరిజన బిడ్డలు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. అక్టోబర్ 8న ఉస్మాన్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో ట్రైబల్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలలో గిరిజనుల 30 డిమాండ్లను ప్రతి పార్టీ కూడా వాటి మేనిఫెస్టో పెట్టాలనే కార్యక్రమంతో అన్ని అఖిల పక్షాలను కూడా ఆహ్వానిస్తా ఉన్నాము. వారు రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలలో పూర్తి స్థాయి మేనిఫెస్టో పెట్టాలనే ఉద్దేశంతో గిరిజన శక్తి ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నది. ఈ కార్యక్రమంలో గిరిజన మేధావులు, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, ఉద్యోగులు, గిరిజన జాతి శ్రేయోభిలాషులు, మా గిరిజన శక్తి రాష్ట్ర కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు పూర్తి స్థాయిలో కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ జాతిలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు, గిరిజన బిడ్డలు, మిగతా సంఘాలు కూడా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాము. ఈరోజు ఆ యొక్క కార్యక్రమం పోస్టర్ని ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో విడుదల చేయడం జరిగింది.